చార్మినార్లో యునాని ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టిన వైద్య విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. ఆయుర్వేద భవన్ను ఎర్రగట్టకు తరలించడాన్ని నిరసిస్తూ యునాని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే రోడ్డెక్కిన విద్యార్థులను అరెస్టు చేసి బలవంతంగా వాహనం ఎక్కించే క్రమంలో ఓ విద్యార్థిని పట్ల మఫ్తీలో ఉన్న పోలీస్ అసభ్యంగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ విద్యార్థిని లాగేస్తుండగా మఫ్తీలో ఉన్న కానిస్టేబుల్ ఓ యువతిని కాళ్లతో తొక్కి గట్టిగా గోళ్ల తొక్కిచ్చాడు. దీంతో ఆ విద్యార్థిని బాధతో విలవిల్లాడింది. బాధ భరించలేక గట్టిగా కేకలు వేసింది. గత కొన్ని రోజులుగా యునాని విద్యార్థులు ఆందోళన చేపడుతున్నప్పటికీ ఈరోజు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ఆ విద్యార్థినిపై వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. మహిళా సంఘాల నేతలు యునాని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.